Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna padaviki yartha kotta peru kharaaru adrishtam anni saarlu talupu tattadu anni saarlu ontiki pattadu adi tattinappude talupu teyali adi ontiki pattinappude danini shashvatham chesukovali ee vishayamlo AP BJP adhyakshudu Kanna Lakshminarayana talupaithe teesaru gaani danini nilabettukone vishayamlo venakabadipoyaru దానికి కారణం కొన్ని విషయాల్లో ఆయన అత్యుత్సాహం కారణమైతే మరికొన్ని విషయాల్లో సభాష్ కన్నా అని చంద్రబాబుతో అనిపించుకోవాలని ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వస్తే త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కన్నా లక్ష్మీనారాయణను తప్పించొచ్చనే కథనాలు స్టార్ట్ అయ్యాయి. నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి హస్తిన కేంద్రంగా ఆ సంకేతాలు వస్తున్నాయని కన్నా పద్ధతి నచ్చని వారు ఇప్పటికే కేంద్రంలో ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఇంతకు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఏపీ బీజేపీకి చేసిందేంటి? బలమైన కాపు సామాజిక వర్గం వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకున్న అనంతరం కన్నాకు ఆ ఛాన్స్ దక్కింది. మొదట్లో సోము వీర్రాజుకి అవకాశం రావచ్చని అంతా భావించిన ఏపీలో ఉన్న ఒక బలమైన అదృశ్య శక్తి నాడు వారికి ఉన్న సంబంధం వల్ల రికమెండేషన్ చేశారని అంటుంటారు. ఆ కృతజ్ఞతతోనే పార్టీ కంటే ఎక్కువగా ఆ అదృశ్య శక్తికే కన్నా ఎక్కువగా పనిచేస్తుంటారని దాని ఫలితమే ఈ పరిస్థితి అని అంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలో బీజేపీ బలపడడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కన్నా పార్టీకి చేసిన సేవ ఏమీ లేదు. కనీసం తన సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకురావడం సంగతి దేవుడెరుగు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు లేవు. పార్టీ తరఫున ఇప్పటి వరకు మైకుల ముందుకో ఛానల్స్ ముందుకో వచ్చి కాస్త గట్టిగా మాట్లాడిందే లేదు. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించిందే లేదు. మరి ఇంకెందుకు? ఇటు గ్రౌండ్ లెవెల్లోనూ పార్టీని పటిష్టం చేయక ఆఖరికి మీడియాలోనూ పార్టీ వాయిస్ను బలంగా వినిపించక పదవినిచ్చిన పార్టీ కంటే ఎక్కువగా రికమెండేషన్ చేసిన వారి క్షేమం కోరే అధికంగా పనిచేయడం వల్ల కన్నాను త్వరలో తీసేస్తారని అందుకోసం ఏపీకే చెంది హస్తినలో రింగు తిప్పుతున్న ఒక పెద్ద ఆయన చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో వీలైనంత త్వరలో కన్నాను తప్పించి విష్ణువర్ధన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. బలమైన గళంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండడమే కానీ పార్టీ నేతలను కూడా కలుపుకొని పోయే పద్ధతిలో కానీ కేంద్రంలోని పెద్దల కనుసనల్లో కలిసి పనిచేసే విధానంలో కానీ విష్ణువర్ధన్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారని ప్రస్తుతం ఆయనైతేనే సరైన వ్యక్తి అని వారు భావిస్తున్నారట. ఈ లెక్కన పదవి నుంచి తీసేస్తే కన్నా బీజేపీలోనే కొనసాగుతారా లేక రహస్య బంధాన్ని బహిరంగపరిచేస్తారా అనేది వేచి చూడాలి.